నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, కార్తీక మాస స్నానం గురించి, దాని విశిష్టత గురించి ఒకసారి చెప్పు. కార్తీక మాసం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది స్నానాలు. కార్తీక స్నానాలు ఏమిటి? స్నానాలకు అంత ప్రత్యేకత. ప్రత్యేకంగా ఇదేమో శీతాకాలం, చల్లగా ఉంటుంది. కార్తీక స్నానాలు ఏమో తెల్లవారుజామున చేయాలంటారు. అది కూడా చన్నీళ్ళతో చేయాలంటారు. ఇదేమిటి దీని ప్రత్యేకత అంటే, అందులోనే ఆరోగ్య రహస్యం, ప్రకృతికి సంబంధించినటువంటి ప్రత్యేకత కనపడతాయి. మనం ఎప్పుడూ కూడా భూమి నెమ్మదిగా చల్లారి నెమ్మదిగా వేడెక్కుతుంది కదా, నీళ్లు త్వరగా చల్లబడి త్వరగా వేడెక్కుతాయి. ఇదే మనకి తెలిసిన సిద్ధాంతం. కార్తీక మాసం అనేటప్పటికల్లా పగళ్ళు చాలా తక్కువ ఉంటాయి, రాత్రులు ఎక్కువ ఉంటాయి, వాతావరణంలో చల్లదనం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఒళ్ళు పగులుతుంది, శరీరం పగిలి చర్మం పగిలిపోతుంది కదా. చర్మం పగిలింది, పైకి కనపడుతోంది, కానీ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు కూడా అలా బిరుసెక్కుతాయన్నది మనకు కనపడదు, కానీ జరిగే వాస్తవం అది. కనుక ఈ చర్మం, ఆ రక్తనాళాలు, శరీర ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే సూర్యోదయానికన్నా ముందు గంటన్నర చన్నీళ్ళ స్నానం చేయమన్నారు. గంటన్నర అంటే 6:20 ఆ ప్రాంతాల్లో సూర్యోదయం అవుతుంది శీతాకాలం. 6:40 దాకా కూడా ఏ సమయం ఉంది. అందుకని దానికల్లా గంటన్నర అంటే 4:30-5 మధ్యలో అప్పుడు చెయ్యాలి. ఆ స్నానం ఎట్లా చెయ్యాలి అని చెప్పారంటే, ప్రవహిస్తున్న నీళ్ళల్లో, అంటే నది నీళ్ళల్లో. లేదు, మా ఊళ్ళో నది లేదండి, చెరువు ఉంది. చెరువు నీళ్ళల్లో, చెరువు కూడా లేదండి మాకు, బావి నీళ్లతో స్నానం చేయమన్నారు. ఎందుకు వీటితో స్నానం చేయమన్నారు అంటే, నేను ముందర చెప్పాను కదా భూమి త్వరగా చల్లబడదు అని. అవును. అందుకని భూమిని ఆనుకుని ఉన్నటువంటి నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. ఆ గోరువెచ్చని నీరు మన శరీరానికి తగిలినట్టయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలం ఎవరైనా వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పగులుతుంది. అవును. అందుకని చలేస్తే ఏం చెప్తారు, ముందర కొంచెం వేడి నీళ్లు పోసుకో, తర్వాత నెమ్మది నెమ్మదిగా చన్నీళ్ళ దాకా వచ్చి నువ్వు ఆఖరి నీళ్లు పోసుకునేటప్పటికీ గోరువెచ్చని నీళ్లు ఉండేట్టుగా చేసుకుంటే నీ చర్మం పగలకుండా ఉంటుంది అని చెప్తారు. చర్మం పగలకుండా ఉండే ట్రిక్స్లో ఒకటి ఇది. అవును. కనుక అటువంటి గోరువెచ్చని నీళ్లతోనే మీరు స్నానం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏమవుతుంది, ఈ చర్మము బాగుంటుంది. తర్వాత మన శరీరానికి ఎటువంటి ఎంతటి ఉష్ణోగ్రత కావాలో అంతటి ఉష్ణోగ్రత నీళ్ళు ఇస్తాయి. మీరు ఎప్పుడన్నా గమనించినట్టయితే నదుల్లో కాలు పెట్టి చూడండి, అమ్మ బాబోయ్ చలి అని అనుకుంటాం, కానీ చూసేవరకే ఒక్కసారి ఇంత చలిలోను వెళ్ళి నది నీళ్లలో చేయిబెడితే గోరువెచ్చగా హాయిగా అనిపిస్తాయి. మన శరీరానికి, మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో అంతటి ఉష్ణోగ్రత ఉంటుంది. కనుక ఆ సమయంలో స్నానం చేయమన్నారు. అంతేకాకుండా దీనికి మన వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే, అగ్నిదేవుడు వరుణుడితో కలిసి ఉంటాడు అన్నారు. అంటే మనకు అర్థం కావడం కోసం, అంటే గోరువెచ్చగా నీళ్ళు ఉంటాయని చెప్పడం. కనుక అగ్ని స్పర్శ మనకి వేడిని కలిగిస్తుంది నీళ్ళ ద్వారా. ఆ మాట అట్లా చెప్తే అర్థం కాదు కనుక, అగ్నిదేవుడు ఉంటాడండి వరుణుడిలో, అగ్ని నీళ్లలో ఉంటాడా అంటే ఉంటాడనడానికి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి మనకి. మరి పెద్ద పెద్దగా బడబాగ్ని లాంటివి సముద్రంలో వస్తున్నాయి అంటే నీళ్లలోంచి అగ్ని లేదు ఉంది కదా. ఇది చాలామంది నమ్మకపోతే 1977 అనుకుంటా పెద్ద దివిసీమ ఉప్పెన అని ఒకటి వచ్చింది. మీరు పుట్టలేదు కనుక మీకు తెలియదు, చరిత్ర చదవండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పైన ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు వేట అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళడాన్ని వేట అంటారు మన వాళ్ళు. వేటకెళ్ళిన వాళ్ళు చూసారట, 2 తాళ్ల ఎత్తు ఉన్నటువంటి మంటలు సముద్రంలోంచి రావడం. తాళ్ళు అంటే తాడి చెట్టు మన వాళ్ళ లెక్క, 2 తాళ్ళు అంటే దరిదాపుల్లో 2 మైళ్ళు 1.5 మైలు ఎత్తు ఉన్నటువంటి అలలు, ఆ అలల మధ్య అంత ఎత్తుగా ఉన్నటువంటి మంటలు చూసామని చెప్పారు. కనుక నీళ్లల్లో అగ్ని ఉంటుంది అన్న దాంట్లో అనుమానం ఏం లేదు. ఉంది గనకే మనం ఇవాళ నీళ్లతో దీపాలు వెలిగించుకుంటున్నాం కదా, హీటర్లు కూడా పెట్టుకుంటున్నాను నీళ్లతో, అంటే విద్యుత్ శక్తి నీళ్ల నుంచి వచ్చిందే కదా.
కనుక అందులో ఉన్నటువంటి ఆ శక్తి మన శరీరానికి నేరుగా తగిలి మనకి ఎంతటి వేడి కావాలో అంతటి వేడినిచ్చి చలిబాధ నుండి మనని రక్షిస్తుంది తెల్లవారుజామున స్నానం చేస్తే. దీంట్లో ఇంత పెద్ద మీనింగ్ ఉందనేది కూడా అసలు మీరు చెప్పారు తెలియదు కదా, తెలియదు ఎవరికి అసలు ఎలా ఉంటుందంటే ఆ టైంలో లేవాలంటే అస్సలు ఎవరికి ఇంత తెలిసి కూడా మనకు మనస్కరించదు. దుప్పటి ఇంకొక ఇట్లా కప్పుకుని ఇంకో నిమిషం గట్టిగా పడుకుందాం అనిపిస్తుంది, తప్ప లేవాలనిపించదు. అటువంటిది ఆ సమయంలో స్నానం చెయ్యాలి అని, ఎందుకంటే అది బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో గనక లేచినట్టయితే ఎవరికైనా సరే ఎటువంటి ఇతర ప్రభావాలు లేకుండా మనస్సు స్వచ్ఛంగా పనిచేస్తుంది బ్రహ్మముహూర్తంలో లేస్తే. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క రొటీన్ గురించి అడిగితే వాళ్ళందరూ మేము తెల్లారుజామున 3:30-4 లేచి మా పనులు చేసుకుంటామని చెప్తారు. వాళ్ళని అడిగి చూడండి, మొదటి సమర్థవంతులా ఏదో అంటారు, అలాంటి 5 యొక్క ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ చెప్పిన మాట అదే, మీ అసలైనటువంటి పాలసీ మేకింగ్ అదంతా ఎప్పుడు చేస్తారంటే తెల్లారుజామునని చెప్పారు. అందుకే మనకు పూర్వంలో కూడా ఏం చెప్పేవారంటే పొద్దున్న లేచి చదువుకోండి, చదువు బాగా వస్తుంది, తెల్లారుజామున లేవండి చదవండి అని. ఆ సమయంలో ఏం చేసినా బాగుంటుందండి, నిద్రపోయినా కూడా బాగుంటుంది. ఇది మనకి నిద్రపోతేనే బాగుంటుంది అది ఒకటే తెలిసింది, అదే తెలుసు. కనుక ఆ సమయంలో లేచి ఆ నది స్నానం చేసి ఇంటికి వచ్చి అప్పుడు తులసిలో నీళ్లు పోసి కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుని దీపం పెడతాం. తెల్లారుజామున విష్ణువుకు సంబంధించింది అనుకున్నాం కదా, ఆయన నిద్రించేటటువంటి సమయమే కదా, ఇంకా యోగ నిద్రలో ఉన్నటువంటిది. కనుక కార్తీక స్నానాలకి ఇంత రహస్యం ఇమిడి ఉంది కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయడం. ఇప్పుడు వెంటనే ఒక సమస్య వస్తుంది, మాకు నది లేదు, చెరువు లేదు, బావి కూడా లేదు, మరి ఎట్లా చేయాలి మేము కార్తీక స్నానం? కొంచెం కష్టం అయిపోతుంది, కొంచెం ఏమిటి అసలు, పూర్తి కష్టమే కదా. లెక్క ప్రకారం చెయ్యాలి అంటే అన్ని నియమాల ప్రకారం చేయాలంటే ఏమీ లేవు, అయితే స్నానం మానేస్తామా? లేదు కాదు. దానికి ఒక మంచి మార్గం చెప్పారు, ఏమంటే మనం నీళ్లు ఏవైతే స్నానం చేయాలనుకుంటున్నామో అది రాత్రే పట్టి పెట్టుకుంటే ట్యాంక్లో నీళ్లు ఉన్నంత చల్లగా మన బాత్రూంలో పెట్టుకున్న నీళ్ళు అంత చల్లగా ఉండవు కదా. ఆ నీళ్లలో కొద్ది వేడి నీళ్లు కలిపి, ఎక్కువ కాదు, ఎంత గోరువెచ్చ, అంటే మన శరీర టెంపరేచర్ మనం దుప్పటి కప్పుకుని లేస్తే మన ఒళ్ళు ఏమాత్రం వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ కర్లా అలా చేయొచ్చు. ఆ నులివెచ్చగా ఉండి అంటే కొద్ది వేడిగా ఉండి ఆ నీళ్లలో ఇలా చేత్తో 3 ఇలా కదిపితే నీళ్లు కదులుతాయి, అలలు వచ్చినట్టు వస్తాయి ఒక సుడిగుండం లాగా. అప్పుడు నీళ్లు కదిలి వాటిల్లో యాక్టివిటీ వచ్చి యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జలకణాలన్నీ చైతన్యవంతమయ్యి మనకి నది నీటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఆ విధంగా చేయొచ్చు. ఓకే, అసలు కార్తీక మాసంలో స్నానాలు అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. సిటీల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి చెరువులు లేవు, కాలువలు లేవు అని. బట్ చాలా సింపుల్గా ఒక టెక్నిక్ చెప్పేస్తారు మీరు అందరికీ. అంతే, ఇప్పుడు ఇది మన దగ్గరే కాదమ్మా, దీన్ని అన్ని దేశాల వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అన్ని దేశాలు, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద స్పాలు అవి ఉండే 5-star హోటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వెళ్ళి వీళ్ళు స్విమ్మింగ్ కోసం పెడతారు కదా, చిన్న ఇవి ఉంటాయి పాండ్స్, స్విమ్మింగ్ ఏమంటారు వాటి, స్విమ్మింగ్ పూల్స్. ఆ పూల్స్ లో ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తారు అలలు ఇలా కొట్టుకునేటట్టు కదా. అవును, ఎందుకంటే నది నీటిలో స్నానం చేస్తే వచ్చేటువంటి శక్తి రావాలి అంటే ఉట్టి నీళ్ళల్లో చేసిన దానికల్లా నీళ్లు కొడుతూ ఉంటే వచ్చే శక్తి ఎక్కువ అనమాట. ఇది ఇదే టెక్నిక్. అంటే ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది కదమ్మా, అంటే శాస్త్రంలో కూడా నీళ్లు కొట్టుకుంటే మన శరీరానికి బలం కలుగుతుంది. ఇప్పుడు మీరు నది నీళ్ళల్లో స్నానం చేస్తే ఎంత శక్తి వచ్చి ఒక్కసారి నీరసపడిపోతాం. నీరసపడిపోయామంటే మనలో ఉన్న శక్తి పోయిందని కాదు, ఒక్కసారి శక్తి అంతా కూడా ఒక్క చోటకి చేరుతూ ఉంటుంది. శక్తి గల తర్వాత ఎంత బలంగా ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే షవర్ లాంటివి పెట్టుకుని కొద్దిగా మనం దరిదాపుల్లో అంటే 1000 అయినా సరే ఆ ఫలితం రావాలని ప్రయత్నం చేస్తాం మనం. ఈ కార్తీక మాసం స్నానాల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. మంచిది, సంతోషం. Thank you.